డిస్కషన్ ఆన్ ది గవర్నర్స్ అడ్రస్. డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి. అధ్యక్ష, మూడవ అసెంబ్లీ సమావేశాల్లో నాకు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే దాంట్లో అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష, మొట్టమొదటిసారిగా అధ్యక్ష మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మరియు యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి చొరవ వల్లనే తెలంగాణ రాష్ట్రం కళ సాకారం అయింది అధ్యక్ష. వారికి మొట్టమొదటిసారిగా మన శాసనసభ అందరి తరఫున వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు యనమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అలుపెరుగని పోరాటం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి కృషి చేసినందుకు వారికి సంతోషంగా మేమంతా కూడా చప్పట్ల ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం అనేది తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష అధ్యక్ష. ఎందుకంటే ఇనుప కంచెళ్లతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న స్వచ్ఛ వాతావరణం ఏదైతే వస్తుందని చెప్పి ఆశించారో ఎక్కడికక్కడ దిగ్బంధాలు, ఎక్కడికక్కడ అరెస్టులు ఉద్యమాన్ని ముందుకు, ప్రజల సమస్యల్ని ముందుకు తీసుకెళ్లాలంటే కూడా తీసుకెళ్ళనియకుండా, మేమేదన్నా కార్యక్రమం చేయాలంటే కూడా మా ఇంటి ముందుకు ఉదయాన లేవగానే పోలీసులు వచ్చి అరెస్ట్ చేసేవాళ్ళు అధ్యక్ష. కనీసం ధర్నా చౌకను ఏర్పాటు చేస్తే అక్కడ కూడా మాకు ధర్నాలు చేయకుండా ఈ విధంగా ఎన్నో ఇబ్బందులు కల్పించినటువంటి పరిస్థితులు గతంలో ఉండేవి అధ్యక్ష. ప్రభుత్వం ఏర్పడినటువంటి 48 గంటల్లోనే మా గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు మహాలక్ష్మి పథకం ప్రారంభం చేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా ఆర్టీసీ బస్సులు మహిళల అధ్యక్ష సమాజంలో సగభాగం, వారికి ఎన్నో ఇబ్బందులు, ఎన్ని కష్టాలు, కొన్ని చెప్పుకునేవి ఉంటాయి, కొన్ని చెప్పుకొని ఉంటాయి, కొన్ని ఇంట్లో తల్లిదండ్రులకు కూడా చెప్పుకొని సమస్యలు ఉంటాయి అధ్యక్ష. చదువుకోవాలని ఆకాంక్ష, చదువుకోవాలంటే వసతులు లేని పరిస్థితులు, ఉద్యోగం చేయాలని ఆకాంక్ష, ఉద్యోగం చేయాలంటే కూడా ఆర్థికంగా ఇబ్బందులు అధ్యక్ష. అలాంటి వాళ్లకు ఒక మహిళా సాధరికత ఇవ్వాలన్న ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 48 గంటల్లోనే మహిళలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది అధ్యక్ష. ఎక్కడికి వెళ్ళినా సరే మహిళలు జయహో కాంగ్రెస్ జయహో కాంగ్రెస్ అంటున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఆ యొక్క మహిళలు వాళ్ళకు వచ్చినటువంటి తక్కువ జీతాలతోన, వాళ్ళకు ఉన్నటువంటి తక్కువ వనరులతోన, ఆదాయాలతోన ఏ విధంగా జీవితాన్ని గడపాలన్న ఆలోచనలో ఉన్నటువంటి మహిళా సోదరిమణులకు ఈరోజు ఉచితంగా ప్రయాణం చేసి వాళ్ళ గమ్యస్థానాలకు చేరుకొని వాళ్ళు విద్యాపరంగా చదువుకోవడానికి కానీ వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవడానికి కానీ మా ప్రభుత్వం మూలంగా వాళ్ళకు ఒక అవకాశం ఏర్పడిందని తెలియజేస్తూ అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ యొక్క ఉచిత ఆర్టీసీ ప్రయాణానికి అధ్యక్ష మేము ప్రభుత్వం ఏర్పాటు కాగానే 374 కోట్ల రూపాయలు మా ఆర్థిక మంత్రి మన బట్టి విక్రమార్ గారు ఇక్కడ ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు, 374 కోట్ల రూపాయలది జీవో ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఈ యొక్క పథకానికి ముందుకు కొనసాగడానికి అని చెప్పి ఇవ్వడం జరిగింది అన్న విషయాన్ని కూడా తెలియజేసడానికి చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, పేదవాళ్ళ ఆరోగ్యం గురించి తెల్ల రేషన్ కార్డు వాళ్ళున్న వాళ్ళు ఎవరైనా సరే రాజీవ్ గాంధీ ఆరోగ్య పథకం ఆరోగ్యశ్రీ పథకాన్ని గతంలో తీసుకొచ్చిన అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే అధ్యక్ష రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ కార్డులు చెల్లట్లేదు, ఏ హాస్పిటల్లో కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. వెళ్ళి మనం వైద్యం చేయించుకుందామంటే కూడా వాళ్ళు అడ్మిషన్ కూడా అయ్యలేని పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. హాస్పిటళ్లకు బిల్లులు చెల్లించక ఎన్నో ఇబ్బందులు ఉండి చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది అధ్యక్ష. అలాంటి పేద ప్రజల గురించి దృష్టిలో పెట్టుకొని మా యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన వెంటనే మా యొక్క ఆరు పథకాల్లో భాగంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని చేయుతలో చేర్చి ఆ పథకాన్ని వెంటనే 48 గంటల్లోనే పేద ప్రజల గుండెలు ఆగొద్దని 48 గంటల్లోనే 10 లక్షల రూపాయల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటల్లోనే ఈ యొక్క 10 లక్షల రూపాయలని ఏ ఒక్క హాస్పిటల్ అయినా సరే ఆరోగ్యశ్రీ ఎంపానల్డ్ హాస్పిటల్ ఏదైనా సరే తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా వారికి ఈ యొక్క పథకం